దువ్వాడా కపుల్స్ మనందరికీ తెలుసు సోషల్ మీడియా ట్రెండింగ్లో నిజంగా ఒక కొత్త క్రియేట్ చేశారనమాట కొత్తగా ముఖ్యంగా అంటే చాలా రోజుల నుంచి తెలుసు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ప్రేమ వ్యవహారం అంతా కూడా బహిర్గతంగానే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు చూపించుకుంటూ వచ్చారు అయితే మరీ ఇప్పుడు చెప్పాలంటే వీళ్ళిద్దరూ తిరుమలకి వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మరీ అక్కడ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది తిరుమల వెంకన్న సాక్షిగా త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అని. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు కొంతమందికి కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. ఇద్దరు కూర్చుని చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఒక 55 ఏళ్ళ దువ్వాడ శ్రీనివాస్ గారు, అలాగే 34 ఏళ్ళ మన మాధురి గారు. ఇక్కడ వరకు బాగానే ఉంది ఇస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ పడినటువంటి ఇబ్బందుల గురించి, ఇద్దరు ఇద్దరికి ఒకరికొకరు ఎలా దగ్గరయ్యారు, ఎందుకు దగ్గరయ్యారు, ఎలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారు పడినటువంటి ఇబ్బందులు, ఆ టైంలో ఆవిడ వచ్చి హక్కును చేర్చుకున్న విధానం, అందువల్ల ఇద్దరు కలిసి ప్రయాణం చేయవలసి వచ్చింది, ప్రేమలో పడవలసి వచ్చింది అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒక్కసారి దాని గురించి మాట్లాడే విందాం ఫస్ట్. శ్రీరామచంద్రుడు వచ్చి రాజకీయాలు చేయాలి, మగవాళ్ళలో ఒక శ్రీరామచంద్రుడు మాత్రమే రాజకీయాలు చేయాలండి. ఎవరు కరెక్ట్ గా ఉన్నారు, ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారు? అలా అయితే ఇప్పుడు మన ప్రెసెంట్ డిప్యూటీ సీఎం కూడా రిజైన్ చేసి ఇవ్వమనండి. ముగ్గురు పిల్లలంతా డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఎందుకు ఈ కామెంట్స్? పొలిటికల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని ఎందుకు కంపేర్ చేయాలి? అప్పుడు సోకాల్ నాయకులు ఎవరు పాలిటిక్స్ చేయకూడదు. ఇంకొక విషయం కూడా, నాకు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు కదా, మీ నాయకుడిని రిజైన్ చేసి ఇవ్వమనండి అయ్యా. అప్పుడు కామెంట్స్ చేయండి మాకు. మీ నాయకుడికి ఎందుకు కూర్చోబెట్టారు? మీరు వెళ్ళి పదవులు చోట్లు వేసి ఎందుకు కూర్చోబెట్టారు? తను కూడా ముగ్గురు వైఫ్స్, ఒక అమ్మకి డైవోర్స్ ఇచ్చి ఇంకో అమ్మాయితో లివింగ్ టుగెదర్ లో ఉంటూ, ఇంకొక అమ్మాయికి ప్రెగ్నెంట్ చేస్తూ, పిల్లలకంటూ ఎన్ని చేసిన డిప్యూటీ సీఎం స్థాయిలో ఎందుకు కూర్చోబెట్టారు? డిప్యూటీ సీఎం స్థాయి అంటే ఒక మంచి వ్యక్తిని కూర్చోబెట్టండి, రిజైన్ చేయండి. సో వ్యక్తి వృత్తిని పర్సనల్ లైఫ్ కంపేర్ చేస్తే ఒకవేళ తప్పు కాకపోతే నాదేనా తప్పు? తప్పదు. అదే అంటున్నాను మేడం, చాలా మంది శ్రీనివాస్ గారు సస్పెండ్ చేయలేదు, పార్టీ ఏమో డిసిప్లినరీ యాక్షన్ లేదు, పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? పర్సనల్ లైఫ్ ని డిసిప్లిన్ యాక్షన్ మీకుందా? మరి ఎందుకు డిప్యూటీ సీఎం హోదా ఎందుకు కూర్చోబెట్టారు? డిసిప్లినరీ యాక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేయాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పర్సన్స్ అనేవాళ్ళు ప్రజలతో ఎలా ఉన్నారు అనే విషయం అతను ట్యాగ్ చేస్తే, ట్యాలీ చేస్తే చూస్తారు జగన్మోహన్. రైట్, ఇదండి వాళ్ళ వెర్షన్ ఏంటంటే, పర్సనల్ లైఫ్ ని రాజకీయాన్ని కలిపి చూడద్దు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా? 2014 నుంచి ఇప్పటి వరకు, 2019 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఢీకొనలేక, రాజకీయంగా ఎదుర్కొనలేక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి మీకు తెలీదా? కార్లు మార్చినట్టు మారుస్తారు, ఇంకొకటి చేసినట్టు చేస్తారు అని చెప్పినటువంటి మాటలు తెలీదా? పిల్లల చదువులు అక్కడ అమ్మ ఒడి ఏదో పథకం ఇవ్వడానికి వెళ్ళి అక్కడ కూడా భార్యల గురించి మాట్లాడుతున్నటువంటి సంస్కార కర్త జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? మీరు ఇప్పుడు చెప్పారు రెండింటిని సపరేట్గా చూడాలి అని. మీ పక్కన కూర్చున్నటువంటి ఆయనే దువ్వాడ శ్రీనివాస గారే పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తి. అప్పుడు తెలియలేదా? అప్పుడు ఎవరికి అర్థం కాలేదా? మరి ఎందుకని? ఇంకొకటి మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలి, ముగ్గురు పెళ్ళాలు తీసుకుని డిప్యూటీ సీఎం అయ్యారు. ముగ్గురు పెళ్ళాలు ఇప్పుడు బయటకు వచ్చి మాకు ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఇది చేశారు, మా ఆస్తిని లాగేసుకున్నారు, మా పిల్లల్ని గాలి కుదిలేశారు, మమ్మల్ని ఇది చేశారు, మమ్మల్ని చిత్రహింసలు చేశారని ఎవరు బయటకు వచ్చి కేసులు పెట్టలా. ఇంకొకటి, మీరు ఇలా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంది, ఎస్ మీకు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీకు వర్తిస్తుండొచ్చు, మీరు దానికి అనుగుణంగా మీరు నడుచుకోవచ్చు, కానీ అక్కడ ఆయన ఇంకొక భార్యకి విడాకులు ఇవ్వలేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి భార్యలకి కూడా విడాకులు ఇచ్చి లీగల్గా బయటకు వచ్చి పిల్లలకి ఏం చేయాలో అది చేస్తూ, పిల్లల్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటూ, పిల్లల్ని ఎంత ఉన్నతంగా ఉంచాలో అంత ఉన్నతంగా ఉంచుతూ, ఈ రోజుకి వాళ్ళతో కలిసి మెలిసి ముఖ్యంగా పిల్లలతో వాళ్ళని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. మరి మీకు తెలియలేదా? అంటే పక్కవాడు చేస్తే వ్యభిచారం, మనం చేస్తే మాత్రం అది సంసారంలా కనిపించే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అందరూ కూడా ఇంతేనా?
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే మీరే చెప్పారు ఇదే ఇంటర్వ్యూలో, ఎవరు వివేకానంద రెడ్డి గారి రెండో భార్య నాకు ఫోన్ చేసి మీకున్నటువంటి తెగింపు నాకు ఉంటే బాగుంటుంది అమ్మా అంటే, రెండో భార్య అంటే మీరే అర్థం చేసుకోవచ్చుగా ఎంతమంది పెళ్ళాలని చేసుకున్నారు, ఆమెకు ఏమన్నా విడాకులు ఇచ్చి రెండో భార్య పెళ్లి చేసుకున్నారా? వివేకానంద రెడ్డి గారు ఆయన ఎంపీగా చేశారు, మినిస్టర్గా చేశారు, అన్నీ చేశారు కదా, మరి ఆయన ఏమన్నా విడాకులు ఇచ్చి చేశారా? మీరే చెప్పాలి. ఇకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల గురించి, ఇంకా అనేక మంది గురించి బయటకు వస్తున్నాయి, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళందరి గురించి మీరేం మాట్లాడతారు? అంటే ఏదో కొన్ని కొన్ని సామెతలు చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏదేమైనా సరే మేము అవన్నీ అనదలుచుకోలేదు, కానీ మీరు ఎదుటి వారిని మాట్లాడే మీ వ్యక్తిగత విషయమే, డెఫినెట్గా మీ వ్యక్తిగత ఫ్యామిలీ విషయాల్లోకి ఎవ్వరూ ఇంటర్ఫీర్ అవ్వకూడదు, అది 100% కరెక్టే. కానీ ముందు మీరు ఎదుటి వారిని అనటానికి మీకేం అర్హత ఉంది? మీరు అది చూసుకుని ముందు మన వెనకున్న నలుపుని చూసి ఎదుటి వారికి సలహాలు ఇస్తే బాగుంటుంది అనేది అందరూ కోరుకుంటున్నారు. ఏదేమైనా వాళ్ళ వ్యక్తిగత జీవితానికి వాళ్ళు ఒక చాలా ఇబ్బందుల్లో, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బంది పెట్టారంట, వాళ్ళ వాళ్ళ అమ్మాయి నుంచి వాళ్ళ ఎవరు దువ్వాడ జగన్నాథం గారి, సారీ దువ్వాడ శ్రీనివాస్ గారి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆయన సరిగ్గా చూడలేదంట. మరి ఎలక్షన్స్ ముందు వరకు బాగానే చూశారు, మరి మాధురి గారి పరిచయం తర్వాత సరిగ్గా చూడలేదనే అభిప్రాయం ఆయనకు వచ్చింది. సో ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే వాళ్ళని ఫ్రీగా వదిలేద్దాం, వాళ్ళు హ్యాపీగా ఇలా కొంచెం పద్ధతిగా ఎదుటి వారిని ప్రశ్నించకుండా ముందు ఆవిడని లేదా ఆయన్ని కానీ ముందు డైవర్స్ లీగల్గా అప్రోచ్ అయ్యి డైవర్స్ తీసుకుని పిల్లలకి ఇవ్వాల్సిన పిల్లలకి ఇచ్చి, భార్యకి ఇవ్వాల్సిన భార్యకి ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారి లాగా లేదా ఇంకొకరిగా లాగా మీరు జాగ్రత్తగా అంటే ఇష్టం వచ్చినట్టు విచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. మీరు కూడా డెఫినెట్గా మీ అభిప్రాయాలను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కూడా కమెంట్స్ చేయొద్దు, ఇంకొక వాళ్ళతో మనం కమెంట్స్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేస్తున్నారు, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ ఇప్పటికే డైవర్స్కి అప్లై చేసినట్టుగా తెలుస్తుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మాధురి గారు కూడా ఇప్పటికే వాళ్ళ భర్తని కూడా ఇప్పుడు మాజీ భర్త అవుతారేమో ఆయన కూడా ఒప్పించినట్టుగా తెలుస్తుంది, ఆమె యొక్క విధానాలని ఆలోచనల్ని కూడా ఆయన కూడా గౌరవిస్తున్నట్టుగా కొన్ని ఆడియోలు కూడా అప్పట్లో మాట్లాడినటువంటి మాటలు కూడా బయటకు వచ్చాయి. ఏదేమైనా సరే ఒక పరస్పర అంగీకారంతో వాళ్ళు బయటకు వస్తున్నారు కాబట్టి మనం కూడా అంగీకరించాలి, కాకపోతే పవన్ కళ్యాణ్ గారిన ఇంకొకరిన ఆయన ముందు ఆవిడ చూసుకోలేదు, ఆవిడకి తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ గారికి చాలా బాగా తెలిసింది, కానీ కొంత మాధురి గారికి ఇంకా తెలియల. జగన్మోహన్ రెడ్డి గారిని వెనకాల పెట్టుకుని ఇప్పటిదాకా ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేసేసినటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, ఒకళ్ళు గంటలు అరగంటలు, కొంతమంది వీడియో కాల్ చేసి గంటలు బయట పెట్టి చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మనం అంతకుముందు చాలామంది చూసాం, సంజనలు సుకన్యలు ఎంతోమందిని. సో ఏదేమైనా వాళ్ళందరూ ఇప్పుడు కాలగర్భాన్ని ఎలా పరిస్థితి వెళ్ళిపోయారో మీరు కూడా అదే పరిస్థితికి రావద్దు, కొంచెం జాగ్రత్తగా చూసుకుని ప్రజలు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే మీరు కొంత పద్ధతిగా బాగుంటే మంచిది, అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. 10 మంది ఎందుకంటే మిమ్మల్ని రాజకీయాల్లో డెఫినెట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే లేవనెత్తారో, మీరు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ అంతా కూడా ముక్త కంఠంతో పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఫ్యామిలీని మాత్రమే టచ్ చేశారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లిని తండ్రుల్ని అందరినీ ఎలా అయితే ఒక మూకుమ్మడిగా దాడి చేశారు పర్సనల్ వ్యవహారంలో, రాజకీయం కాదు, ఓన్లీ పర్సనల్గానే మీరు ఎలా వెళ్ళారో అలా మీరు వెళ్ళొద్దు, మీరైనా కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది చూద్దాం.